నమస్తే, వెల్కమ్ టు జీతెలుగు న్యూస్. మాజీ మంత్రి కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తెలంగాణ రాష్ట గ్రామ పంచాయతీ కారోబార్ ఉద్యోగుల సంఘం నాయకులు. ఇక గ్రామ పంచాయతీలో జీవో 51 తీసుకొచ్చి అందులో పనిచేసి తమ బతుకులను నాశనం చేశారని ఆరోపించారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘం నూతన అధ్యక్షుడిగా సాదుల శ్రీకాంత్ను ఉద్యోగులు ఎన్నుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తమకు ఉద్యోగ భద్రత కల్పించి సమాన పనికి సమాన వేతనాలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు సాదుల శ్రీకాంత్. తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీ కారోబార్ అండ్ సిబ్బంది అసోసియేషన్ కు అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా గ్రామ పంచాయతీలో పనిచేసే వారందరికీ కూడాను ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనాలు అమలు చేయాలని, అదేవిధంగా గత ప్రభుత్వం కేటీఆర్ గారు గ్రామ పంచాయతీలో 51 జీవో తీసుకొచ్చి గ్రామ పంచాయతీలో పనిచేసే వాళ్ళందరినీ మా యొక్క బతుకుల మీద మన్ను కొట్టడం జరిగింది. ఆ జీవోను రద్దు చేసి రేవంత్ రెడ్డి గారు మాకు న్యాయం కల్పిస్తారని ప్రగాఢంగా విశ్వాసంగా రాష్ట్ర గ్రామ పంచాయతీ కారోబార్ అండ్ సిబ్బంది అసోసియేషన్. భారీ వర్షాలకు రాష్ట్రంలోని పలు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం పెనుగంచిప్రోలు మండలంలో వరదల కారణంగా ముంపు గురైన పంట పొలాలు, రోడ్లను సిపిఐ కార్యదర్శి రామకృష్ణ జిల్లా కార్యదర్శి శంకర్తో కలిసి పరిశీలించారు. 100 ఎకరాల్లో ఇసుక మెట పెట్టడంతో పాటు కొన్ని పొలాలు కోతలకు గురయ్యాయన్నారు. నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుని నష్టపోయిన ప్రతి ఎకరాకు 30,000 రూపాయల పండ్ల తోటలకు ఎకరానికి 100,000 రూపాయల పరిహారం ఇవ్వాలని కోరారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా, ప్రత్యేకించి ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఇక్కడ ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లాలు అయిపోయాయి. ప్రత్యేకించి అటు ఖమ్మం పట్టణము, ఇక్కడ మన విజయవాడ నగరంలో కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. మరి ఒక రకంగా చెప్పాలంటే ఇటీవల కాలంలో, గత 3-4 దశాబ్దాల కాలంలో ఏనాడు మనం చూడనంతగా నష్టం వాటిల్లో. కృష్ణా రివర్ పైనుంచి కింద వరకు శ్రీశైలం, నాగార్జున సాగర్ ఆ డ్యాములు నిండినటువంటి పరిస్థితుల్లో పైనుంచి వచ్చినటువంటి వరద దాదాపు 11,70,000 క్యూసెక్ల వరకు కూడా వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఈ ఏర్లు పొంగటం, అటువైపున కృష్ణా మరి దారి ఇవ్వకపోవటం, ఈ కారణంగా విజయవాడ మొత్తం కూడా మునిగిపోయినటువంటి పరిస్థితిని, దాదాపు 14-15 డివిజన్లు అక్కడ మునిగిపోయినటువంటి పరిస్థితిని చూశాం. రెండు తెలుగు నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావుకు చేదు అనుభవం ఎదురైంది. కంచకచర్ల ఓసీ క్లబ్ పునరావాస కేంద్రానికి వచ్చిన జగన్మోహన్ రావును అడ్డుకున్నారు వరద బాధితులు. దీంతో కంచకచర్ల ఓసీ క్లబ్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కొత్తపేట తదితర గ్రామాలకు చెందిన వరద బాధితులు పునరావాస కేంద్రాల్లో ఉండగా వారిని పరామర్శించడానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే, ఆయన కార్యకర్తలపై వరద బాధితులు విరుచుకుపడ్డారు. మొండితోక వాహనానికి అడ్డుపడ్డారు కొందరు వరద బాధితులు. గోబ్యాక్ మాజీ ఎమ్మెల్యే అంటూ నినాదాలు చేశారు. 3 రోజులు పట్టించుకోకుండా ఇప్పుడెందుకు వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద బాధితులను రాజకీయాలకు అతీతంగా అందరూ ఆదుకోవాలన్నారు కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు. హైదరాబాద్ సీఎం రేవంత్ రెడ్డికి మంచి పేరు వస్తుందన్నారు. ఎవరైనా చెరువులు, కుంటలను కబ్జా చేస్తే తొలగించాలన్నారు. సిద్దిపేట జిల్లా నొంగునూరు మండలం అక్కనపల్లి గ్రామంలో ఆయన పర్యటించారు. బుడగజంగాల కాలనీ కుటుంబాలు ముంపునకు గురికావడంతో గ్రామంలోని రైతు వేదికలో కుటుంబాలకు తాత్కాలిక శిబిరంను జిల్లా రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బాధితులను మైనంపల్లి పరామర్శించారు. వరద బాధిత కుటుంబాలకు ఇండ్లు కట్టిస్తామన్నారు. 28 కుటుంబాలు దాదాపు 40-50 సంవత్సరాల నుంచి గుడిసెల్లోనే ఈ గ్రామంలో నివసిస్తూ ఉన్నారు. బుడగజంగాల వారు చాలా బాధాకరం ఏంటంటే, పొద్దున 6 గంటలకు నీళ్లల్లో అందరూ మునిగిపోవడం జరిగింది. ఇక్కడ వెంటనే మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు నంగునూరు మండలానికి చెందిన
ఇంకా మా కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొని వెంటనే వాళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా మా గౌరవ ముఖ్యమంత్రి మీకు అండగా ఉంటాడని తెలియజేశాం. ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే, ఏదైతే హైడ్రా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు టేకప్ చేశారో, కొందరు రాజకీయ నాయకులు రాజకీయం చేయబోతా ఉన్నారు. అందుకే దేవుడు కరుణించి ఈ వర్షాలు. రాజధాని అమరావతి ప్రాంతం తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో వరద నీరు చేరింది. దీంతో పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధానంగా తుళ్లూరు మండలం మందడం గ్రామంలో టిట్కో ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. కాలనీలోకి స్థానికులు రాకపోకలు కొనసాగించాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలో ఇంకా దుర్భర పరిస్థితులు కొనసాగుతున్నాయి. సింగనగర్ను వరద కష్టాలు వేయడం లేదు. దాంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. నిత్యావసర సరుకులు తమకు అందడం లేదని వాపుతున్నారు. దాంతో చేసేది లేక సొంత ప్రయత్నాలపై వరదలోని ముంపు ప్రాంతాల నుంచి బాధితులు బయటకు వస్తున్నారు. ఆమల దూరంలోనే అధికారులు ఉన్నా తమను పట్టించుకోవడం లేదంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవనిగడ్డ పునరావాస కేంద్రాల్లో రెవెన్యూ ఉద్యోగులు చేతివాటం ప్రదర్శించారు. అర్ధరాత్రి కుటుంబ సభ్యులతో కలిసి దొంగలుగా మారి పునరావాస కేంద్రాల్లో వరద బాధితుల కోసం ఏర్పాటు చేసిన నిత్యావసర వస్తువులను బైకులపై ఎత్తుకు వెళ్లారు. వరద బాధితుల సహాయార్థం ఏర్పాటు చేసిన నిత్యావసర వస్తువుల్లో కూడా రెవెన్యూ ఉద్యోగులు చేతివాటం ప్రదర్శించడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిని విధుల నుంచి తక్షణమే తొలగించాలని కోరుతున్నారు. సిద్దిపేట జిల్లా కొహెడ మండలం బస్వాపూర్లో ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో మోయ తుమ్మిద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు ఉధృతితో గ్రామంలోని ఇళ్లలోకి వరద నీరు చేరుకుంది. జాతీయ రహదారి పనులు చేయడానికి వచ్చి ఓ ఇంట్లో ఉంటున్న 8 మంది యూపీ వలస కూలీలు వరద నీటిలో చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న హుస్నాబాద్ ఏసీపీ సతీష్ రెస్క్యూ టీంను రంగంలోకి దించి 8 మంది కూలీలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కరీంనగర్ జిల్లా లోయర్ మానేరు డ్యాం ఎగువ పరివాహక ప్రాంతాల్లో ఉత్తర తెలంగాణలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. భారీ వర్ష సూచన నేపథ్యంలో లోయర్ మానేరు డ్యాం గేట్లు ఏ క్షణానైనా ఎత్తే అవకాశం ఉంది. దీంతో మానేరు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎల్ఎండి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగభూషణరావు హెచ్చరించారు. నదీ పరివాహక ప్రాంతంలోని పశువులు గొర్రెలు వెళ్లకుండా చూడాలని, చేపలు పట్టకుండా ఆదేశించాలని పోలీసు రెవెన్యూ అధికారులకు విజ్ఞప్తి చేశారు. లోయర్ మానేరు జలాశయం, దిగువ పరివాహక ప్రాంతాల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ నాగభూషణం హెచ్చరించారు. వర్షాకాలం వస్తే ఖమ్మం మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలు భయంతో వణికిపోతున్నారు. భారీ వరదలు వచ్చినప్పుడు సర్వస్వం కోల్పోతున్నారు. అయితే మున్నేరు వాగు సమీపంలో ఆక్రమణలు చేసి నిర్మాణాలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వరదలు వచ్చినప్పుడు ఆ ప్రాంతాలు అన్ని నీట మునిగి భారీగా ఆస్తి నష్టం జరుగుతోంది. ప్రస్తుతం మున్నేరుకు వరద రావడానికి కారణం ఏంటి? వాగుకు 2 వైపులా కాంక్రీట్ వాల్ నిర్మాణం జరిగేది ఎప్పుడు? ఈ అంశాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఖమ్మం నుంచి మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. మున్నేరు ముంచెత్తింది. ఎన్నడూ లేని రీతిలో కూడా మున్నేరుకు భారీగా వరద పోటెత్తింది. 36 అడుగులకు మేర కూడా మున్నేరు ప్రవహించినటువంటి నేపథ్యంలో
ఖమ్మం మున్నేరు పరివాహక ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిపోయాయి. ఇప్పుడిప్పుడే వారంతా కూడా తేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మున్నేరుకు వరద రావడానికి ప్రధానంగా కారణం ఎగువన అంటే వరంగల్ ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షాలు. ఆ వర్షాల నేపథ్యంలోనే మున్నేరుకు భారీగా వరద వస్తుంది. ఈ వరద వచ్చినటువంటి క్రమంలో ఈ పరివాహక ప్రాంతాలన్నీ కూడా ప్రతి సంవత్సరం మునిగిపోతూ ఉంటాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం అంతకు మించి వరద వచ్చింది. గతంలో 50 సంవత్సరాలకు పైగా కూడా ఇలాంటి వరదలు చూడలేదని స్థానిక ప్రజలు చెబుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ వరదలు రావడానికి ఎగువన కురుస్తున్న వర్షాలు, వరద చెరువులు, ఏదైతే ఎగువన ప్రాంతాల చెరువులు ఉంటాయో ఆ చెరువులన్నీ కూడా గండ్లు పడడం, వాగుల్లో పెద్ద ఎత్తున కూడా వర్షపు నీరు చేరి ఆ నీరంతా కూడా మున్నేరు వాగులోకి కలుస్తుంది. అందుకనే భారీగా వరద వస్తుంది. ప్రస్తుతం మనం మున్నేరు పాత బ్రిడ్జి సమీపంలో ఉన్నాం. ఖమ్మం లోకి రావడానికి ప్రధానంగా ఉన్నటువంటి బ్రిడ్జి ఇది. దాదాపు 100 సంవత్సరాలకు పైగా కూడా ఈ బ్రిడ్జిని నిర్మించి సమయం అవుతుంది. దీంతో పాటు మున్నేరు పై బైపాస్ రోడ్లో ఇంకొక బ్రిడ్జి ఉంటుంది. ఆ బ్రిడ్జి కూడా మున్నేరు నుంచి ఖమ్మం లోనికి రావాల్సి ఉంటుంది. ఈ రెండు ప్రధానంగా ఈ బ్రిడ్జిలే ఉంటాయి. అయితే ఈ రెండు బ్రిడ్జిలు కూడా 36 అడుగులకు మేర కూడా మున్నేరు ప్రవహించినటువంటి నేపథ్యంలో ఈ రెండు వీటిని కూడా అధికారులు మూసివేశారు. దాదాపు 48 గంటల పాటు కూడా ఈ బ్రిడ్జి ఎదుట రాకపోకలను నిలిపేసినటువంటి సందర్భాలు మనకు కనిపించాయి. అయితే ఈ మున్నేరుకు సంబంధించి ముంపు ప్రాంతాల బాధితులు ఉన్నారు. వారిని ఎట్లాగా కాపాడాలని ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా వర్షాకాలం రావడం, వాళ్ళు ముంపుకు గురవడం, వాళ్ళను ఆదుకునే పరిస్థితి లేకపోయిన సందర్భాలు కనిపిస్తున్నాయి. అయితే మనం ఈ మున్నేరు పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నప్పటికీ కూడా ఆ ప్రజలు వరద వస్తున్నటువంటి క్రమంలో వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోయిన పరిస్థితి నేపథ్యంలోనే వాళ్ళు వరదకు గురవుతున్నారు. అక్కడే ఇళ్లలో ఉండిపోతున్నారు. వరద వచ్చినా కూడా ఇంటిని వదిలి బయటికి రాకపోయినటువంటి పరిస్థితులలోనే వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు. అయితే మనం మున్నేరు ఈ పాత బ్రిడ్జి పక్కనే కూడా తీగల వంతెన నిర్మిస్తున్నారు. ఈ తీగల వంతెన కూడా దాదాపుగా కూలిపోయే దశకు చేరుకున్నటువంటి నేపథ్యంలో దాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఆ బ్రిడ్జి పనులు కూడా వర్షాకాల నేపథ్యంలో ఆగిపోయాయి. వరద ఉధృతి ఎక్కువగా ఇంకా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఆ పనులను నిలిపివేశారు. మనం చూస్తున్న ఈ బ్రిడ్జి మీద నుంచి కూడా వరద ప్రభావం కొనసాగింది. అంటే ఎంత ప్రభావం ఉంటే ఆ బ్రిడ్జి మీద నుంచి వర్షం వరద నీరు పోయిందని తెలుసుకోవచ్చు. ఇక్కడ నుంచి దాదాపుగా 1 కిలోమీటర్ మేర కూడా లోనికి వాటర్ చొచ్చుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ మున్నేరుకు రిటర్నింగ్ వాళ్ళు నిర్మిస్తే కొంత వరద ముప్పు తగ్గుతుందని గత ప్రభుత్వం భావించింది. ఆ నేపథ్యంలోనే దాదాపు 650 కోట్ల రూపాయలను విడుదల చేసింది. అయితే ప్రభుత్వం మారడం, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూడా దానిని కొనసాగిస్తామని చెప్పినప్పటికీ కూడా ప్రస్తుతం ఇప్పుడు పెరుగుతున్నటువంటి వరదల నేపథ్యంలో సాధ్యపడడం లేదు. ఒకవేళ రిటర్నింగ్ వాళ్ళు నిర్మించాలంటే పెద్ద ఎత్తున కూడా ఈ ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్లను తొలగించవలసి వస్తుంది. భారీగా అంటే వెడల్పుగా హైట్ తోటి ఈ రిటర్నింగ్ వాళ్ళను నిర్మించాల్సినటువంటి నేపథ్యంలో ఈ ఇళ్ళన్నీ ఇప్పుడు మనం ఆ విజువల్స్ లో చూస్తున్న ఇల్లులన్నీ కూడా దాదాపుగా తొలగించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ తొలగిస్తే స్థానికంగా ఉన్న ప్రజలు ఊరుకుంటారా? లేదు, వాళ్ళు కూడా ఫైట్ చేసే అవకాశం ఉంటుంది. అందుకనే అసలు ఈ రిటర్నింగ్ వాళ్ళు నిర్మాణం అనేది కొంత ప్రశ్నార్థకంగా మారిపోయింది. అసలు నిర్మిస్తారా లేదా అనేది కూడా కొంత సందిగ్ధంగా పడ్డటువంటి నేపథ్యం ఇప్పుడు ప్రస్తుతానికి కనిపిస్తూ ఉంది. అయితే ఈ మున్నేరు పరివాహక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా ఆక్రమణలు జరిగాయి. ఈ ఆక్రమణలను కనుక తొలగిస్తేనే మున్నేరు ముంపు వరద నుంచి కాపాడుకునే ప్రయత్నం ఉంటుందని నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. హైదరాబాద్ లో హైడ్రా ఇప్పటికే ఎంటర్ అయ్యి మొత్తం ఆక్రమణలను తొలగిస్తున్నటువంటి నేపథ్యంలో ఖమ్మంలో కూడా మున్నేరు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆక్రమణలను తొలగిస్తారా? తొలగిస్తే తప్ప ఈ మున్నేరుకు వరద ముప్పు ఏర్పడే అవకాశం తప్పుతుంది. కనుక ప్రభుత్వం దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇది ఒక ఆనవాయితీగా మారింది. లాస్ట్ ఇయర్ కూడా మనం చూసుకుంటే పెద్ద ఎత్తున కూడా వరద ఉధృతి కొనసాగింది. పూర్తి స్థాయిలో ముంపు ప్రాంతాలన్నీ కూడా
నీట మునిగిపోయాయి. ఇప్పుడు అంతకు మించి వరదలు వచ్చినటువంటి నేపథ్యంలో దాదాపుగా వేలాది ఇల్లు ఇంకా నీటిలోనే ఉండిపోయాయి. ఒకవేళ నీరు బయటకు వచ్చినప్పటికీ కూడా బురదమయంగానే ఆ ప్రాంతాలు ఉన్నటువంటి పరిస్థితులలో ఈ దీనికి ఒక శాశ్వత పరిష్కారం ఎలా చేయాలనేది ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికి కొంత ప్రజలు కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆక్రమణలు పెద్ద ఎత్తున కూడా ఈ మున్నేరుకు చుట్టుపక్కల అంటే దాదాపుగా ఈ పరివాహక ప్రాంతాలన్నీ కూడా ఆక్రమణలు చేసుకున్నారు. ఇది అంతా కూడా మున్నేరు ముంపు ప్రాంతం అని చెబుతున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఆక్రమణలు జరిగాయి. కొంతమంది పొలిటికల్ నేతల కనుసన్నల్లోనే కూడా ఈ ఆక్రమణలు జరిగినట్టు కొన్ని ఆరోపణలు ఉన్నాయి. వాటి అన్నింటినీ కనుక తొలగిస్తే ఈ ముంపు ప్రాంతం కొంత బయటపడే అవకాశం కనిపిస్తూ ఉంది. మరి ప్రభుత్వం దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది కూడా ఈ ఖమ్మం ప్రజలను ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ శరత్తో యాకేష్ జీతే. కొద్బుల్లాపూర్ మైసమ్మగూడ మల్లారెడ్డి యూనివర్సిటీలో భారీ వర్షాలకు నీట మునిగింది. యూనివర్సిటీ ఎదురుగా ఉన్న హాస్టల్లోకి వరద నీరు చేరడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం తగ్గినా వరద తగ్గకపోవడంతో ఎక్కడికి వెళ్లాలో తెలియక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఎప్పటికైనా అధికారులు తమ గోడు పట్టించుకోవాలని వాపుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా జయనూరు మండలం దేవుగూడకు చెందినటువంటి ఆదివాసీ మహిళపై లైంగిక దాడి ఘటనను తీవ్రంగా ఖండించారు ఎమ్మెల్యే రాజసింగ్. బాధితురాలి తరపు వారిపై చర్యలు తీసుకోవాలంటూ అసదుద్దీన్ ఓవైసీ డీజీపీకి ఫోన్ చేయడంపై రాజసింగ్ మండిపడ్డారు. నిందితుడు ఆటో డ్రైవర్ షేక్ మక్దూమ్ పేరును అసదుద్దీన్ ఎందుకు బయట చెప్పడం లేదని ప్రశ్నించారు. షేక్ మక్దూమ్కు కఠిన శిక్ష పడేలా డీజీపీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. షేక్ మజ్దూమ్ ఆ వ్యక్తి ఆ మహిళకి బలవంతంగా ఆటోలో కూర్చొని పెట్టి రేప్ చేయడానికి ప్రయత్నం చేసిండు. ఆ మహిళ ఆటో నుంచి దిగి ఉరకనికి ప్లాన్ చేస్తే ఆ ఆటో డ్రైవర్ ఆ మహిళ పైన దాడి చేసి సంపనికి ప్రయత్నం చేసిండు. ఏ విధంగా ఆ మహిళ పైన దాడి చేసిందంటే ఈ మహిళ చనిపోయిందని పక్కా పాడేసి అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయాడు. కానీ లోకల్లో ఆ మహిళకి చూసి హాస్పిటల్లో చేర్పించినారు. హాస్పిటల్లో ఆ మహిళ చేరిన తర్వాత ఆ ముస్లింస్ పేర్ ఆమె చెప్పింది, షేక్ మజ్దూమ్ నా పైన దాడి చేసిండు. అప్పుడు ఆయనకి పోలీసులు అరెస్ట్ చేసినారు. నేను ఒక్కటే ఒక మాట చెప్తున్నా డీజీపీ గారికి, మీరు బ్యాలెన్సింగ్ అప్ పని చేయాలి. అసదుద్దీన్ ఓవైసీ మాటలు విని మీరు వన్ సైడ్ మా ఆదివాసీ సమాజం పైన మీరు కేసులు పెట్టి వాళ్ళ పైన దౌర్జన్యం చేస్తే ఇవాళ మొత్తం హిందూ సమాజం ఆ జిల్లాలో వస్తుంది. మన జైనూరు ఉద్రిక్తులపై స్పందించారు మజ్లిస్ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకుంటున్నానని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదన్నారు. ఇళ్లలోకి చొరబడి దాడులు చేసిన వారిపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అసద్ డిమాండ్ చేశారు. एक लेडी के ऊपर कुछ हमला हुआ, मोलेस्टेशन हुआ, ये न्यूज़ मेरे पास है. वो सही है नहीं है वो बाद में मालूम होगा. तो ये भी मालूम हुआ कि एक ऑटो ड्राइवर को अरेस्ट भी करे, जेल को भी जाके. आज जो मेरे पास न्यूज़ है कि एक मस्जिद के ऊपर वहां पर कुछ कोशिश की गई. मैं वीडियोस देख रहा हूं, अगर सच है नहीं है मुझे नहीं मालूम, मगर डीजीपी ने मुझसे एश्योर किया है कि वो मॉनिटर कर रहे हैं, एडिशनल फोर्सेज भी जा रहे हैं. हम अमन की अपील कर रहे हैं, हम तेलंगाना की सरकार से अपील कर रहे हैं कि किसी को भी कानून अपने हाथ में लेने की इजाजत नहीं देनी चाहिए. और जो भी वायलेंस में इंडल्ज कर रहा है उनको पूरों को पकड़ने की जरूरत. కొమ్మరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని జయనూరు పట్టణంలో ఆదివాసీల బంద్ పిలుపు ఉద్రిక్తతలు రేపింది. రాఖీ పౌర్ణమి నాడు మహిళపై ఓ ఆటో డ్రైవర్ అత్యాచారం, హత్యా ప్రయత్నం చేశారంటూ ఆదివాసీలు నిరసనకు దిగారు. బంద్ సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలు రేపింది. పరస్పరం ఒక్కరి షాపులను మరొకరు తగలబెట్టుకున్నారు.
జేనూరు గొడవల్లో ప్రార్థనా స్థలాలు, పలు షాపులు, ఇళ్ల ముందు వాహనాలు, మార్కెట్ ప్రాంతంలోని దుకాణాలు, వాహనాలు ఘర్షణలో ధ్వంసమయ్యాయి. అప్రమత్తమైన పోలీసులు 144 సెక్షన్ విధించారు. జిల్లా ఎస్పీ డీబీ శ్రీనివాసరావు, ఆసిఫాబాద్ డీఎస్పీ సైదయ్య జేనూరులో బందోబస్తు టైట్ చేశారు. ఇక బుడమేరు గండ్లపూడిక పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు మంత్రి నిమ్మల నామారాయణుడు. ఫ్లడ్ లైట్స్ వెలుగులు, బుడమేరు గండ్లు పూడిక పనులు దగ్గరుండి చేయిస్తున్నారు. ఉదయం నుంచి బుడమేరు గట్టు మీదే ఉండి పనులను పర్యవేక్షిస్తున్నారు. ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన సూచనలు ఇస్తున్నారు. ఇప్పటికే మొదటి గండి పూడిక పనులు పూర్తయ్యాయి. రెండో గండి పూడిక పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. రాత్రి కూడా అక్కడే ఉండి పనులను పర్యవేక్షిస్తున్నారు. అక్కడే గట్టుపై భోజనం చేశారు మంత్రి నిమ్మల. పొంగనూరు ఏరియా ఆసుపత్రిని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో కొన్ని లోటుపాట్లను గమనించి 2 నెలల్లో సమస్యలను పరిష్కరించాలని సూపరింటెండెంట్ను ఆదేశించారు. ఆసుపత్రిలో ప్రసూతి వైద్య నిపుణులను ఏర్పాటు చేసి 24 గంటలు అందుబాటులో ఉండేలా చూస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఏరియా హాస్పిటల్ పొంగనూరులో విజిట్ చేయడం జరిగింది. డాక్టర్స్ అండ్ స్టాఫ్ ప్రెసెంట్ ఉన్నారా లేరా, గైనీ కేసెస్ సంబంధించి రివ్యూ చేయడం జరిగింది. తర్వాత హాస్పిటల్స్ లో కొన్ని సమస్య ఉన్నాయి, ఆ సమస్యస్ కూడా సూపరింటెండెంట్ గారు బ్రీఫ్ చేశారు. అండ్ మందుల సమస్య కానీ కొన్ని రీజన్స్ కూడా కావాలి, సో అన్ని చర్చ చేశాము. ఇంటర్నల్ గా రివ్యూ చేయడం జరిగింది. కొత్తగా బిల్డింగ్ లో పని అయింది, బట్ ఇంకా ఓపెనింగ్ అవ్వాలి, మరి ఇంకా ఫినిషింగ్ వర్క్స్ పెండింగ్ ఉన్నాయి, ఇది పూర్తి చేయడం జరుగుతుంది. ఇంకా కాకుండా ఫండ్స్ సమస్య కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా బేసిక్లీ 1 వీక్ to 10 డేస్ మనం రిజాల్వ్ చేస్తాము. ఏరియా హాస్పిటల్ పొంగనూరులో విజిట్ చేయడం జరిగింది. డాక్టర్స్ అండ్ గైనీ కేసెస్ సంబంధించి రివ్యూ చేయడం జరిగింది. తర్వాత హాస్పిటల్స్ లో కొన్ని సమస్య ఉన్నాయి, ఆ సమస్యస్ కూడా సూపరింటెండెంట్ గారు బ్రీఫ్ చేశారు. అండ్ మందుల సమస్య కానీ కొన్ని రీజన్స్ కూడా కావాలి, సో అన్ని చర్చ చేశాము. ఇంటర్నల్ గా రివ్యూ చేయడం జరిగింది. కొత్తగా బిల్డింగ్ లో పని అయింది, బట్ ఇంకా చెరువులు, నాణాలు, ప్రభుత్వ భూములను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తుంది. హైడ్రా దూకుడుతో కబ్జాదారులు వణికిపోతున్నారు. అదే సమయంలో హైడ్రా పేరుతో కొందరు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేపట్టిన బిల్డర్లను కొందరు బెదిరిస్తున్నారని, హైడ్రాకు ఫిర్యాదు చేస్తామంటూ డబ్బులు వసూలు చేస్తున్నారని తెలుస్తుంది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ ప్రాంతానికి చెందిన డాక్టర్ విప్లవ్ సామాజిక కార్యకర్త. ముసుకులో డబ్బుల కోసం బెదిరిస్తున్నాడని బాధిత బిల్డర్ను హైడ్రా కమిషనర్కు ఫిర్యాదు చేశాడు. హైడ్రా కమిషనర్ సూచనతో విచారణ జరిపి సంగారెడ్డి పోలీసులు హైడ్రా పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. హైడ్రా పేరుతో సాగుతున్న వసూళ్ల దందాపై కమిషనర్ రంగనాథ్ సీరియస్ గా స్పందించారు. హైడ్రాకు ఫిర్యాదు చేస్తామంటూ బెదిరించి వసూళ్లకు పాల్పడితే జైలు జీవితం తప్పదని హెచ్చరించారు. తనను పోలీసులు తీవ్రంగా అవమానిస్తున్నారన్నారు నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. తమను గుర్తుపట్టని పోలీసులు తమకు ఏం రక్షణ కల్పిస్తారని ప్రశ్నించారు. పోలీసులు ప్రోటోకాల్ పాటించడం లేదన్నారు. దళిత ఎమ్మెల్యేలపై పోలీసుల తీరు మారాననుంటున్న వేముల వీరేశంతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. 30 ఇటు పోలీసులు తన పట్ల అమానుషంగా వివరించారు, ప్రోటోకాల్ పాటించలేదని కూడా ఆయన ఫిర్యాదు జరిగింది. ప్రజెంట్ మనతో పాటు వేముల వీరేశం ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, 30 ఏం జరిగింది, అసలు మీ పట్ల పోలీసులు ఏ రకంగా ప్రవర్తించారు? ఇరిగేషన్ రివ్యూ కోసం నేను భువనగిరికి పోవడం జరిగింది. భువనగిరిలో నేను మంత్రులు వస్తున్నటువంటి సందర్భంలో రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి డీసీపీ, ఏసీపీ, ఆ పైన ఉండేటువంటి సిపిల ఆధ్వర్యంలో అక్కడ బందోబస్తు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో నన్ను లోనకు పోకుండా అడ్డుకొని అవమానించారు. దాని మీద నేను ఈరోజు స్పీకర్ గారికి ప్రివిలేజ్ ఇవ్వడం జరుగుతాం. అంటే మొదటి నుంచి కూడా ఇటు నకరికల్లో పోలీసులు మీ పట్ల ఆ రకంగా అమరిస్తారు, అంటే సెకండ్ టైం కూడా మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు అక్కడ, అంటే పోలీసులకు మీ మధ్య ఏమైనా కోఆర్డినేషన్ లోపం ఉందా?
అంటే వారికి ఏముందో నాకు తెలియదు, కానీ నాకైతే వారి మీద ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పోలీసు వ్యవస్థ పైన, పోలీసుల మీద చపారమైనటువంటి గౌరవము ఉన్నది. నాకు పోలీసుల్లో కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ప్రాణ స్నేహితులు లాంటి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అట్లాంటి వ్యవస్థలో ఒక్కరిద్దరు చేస్తున్నటువంటి ఈ దుశ్చర్యల మూలంగా పోలీసు వ్యవస్థకే మచ్చు వస్తుంది. ఇది రాకుండా ఉండాలంటే ఇట్లాంటి పాల్పడుతున్నటువంటి వ్యక్తుల పట్ల మందలింపు ఉండాలనేటువంటి దానికోసం మేము ఇవ్వడం జరిగింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక దళిత ఎమ్మెల్యేకి ఈ రకంగా జరుగుతుందని కూడా మీరు భావిస్తున్నారా? దీని పట్ల మీరు ఏం చెప్పదలు? దళిత ఎమ్మెల్యేకి అనేటువంటిది ఏం లేదు. ఏ ఎమ్మెల్యేకు కూడా, ఏ ఎంపీకి కూడా, ఏ ఎమ్మెల్సీకి కూడా ఇట్లాంటిది జరగొద్దు అనేటువంటిది. దళితులకు, ఎస్సీ ఎస్టీలకు, అసలు బీసీలకు జరగొద్దు. ఎటే టైంలో అదర్ సంబంధించినటువంటి కమ్యూనిటీలకు కూడా జరగదు. ఎవరికి జరిగినా కాన్స్టిట్యూషన్ వైలెన్ చేసినట్టే. కాన్స్టిట్యూషన్లో యాజ్ ఏ ప్రజాప్రతినిధిగా వారికి ఉండేటువంటి హక్కులు, వాళ్ళకు ఉండేటువంటి రైట్స్ను, కాలరాశి హక్కు ఎవరికి లేదు, అది రాయొద్దు. అది రాసినటువంటి వాళ్ళు దోషులుగా నిలబడాలనేటువంటిదే మాకున్నటువంటి ఒపీనియన్. మీరు స్పీకర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది, మీకు ఎలాంటి హామీ ఇచ్చారు స్పీకర్? స్పీకర్ గారు వాళ్ళని పిలుస్తాను, విచారిస్తాను. వాళ్ళని పిలిస్తే విచారించడానికి టైం ఇచ్చినటువంటి సందర్భంలో నాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తానన్నాడు. ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత తదుపరి అంశాలని, విచారణలో ఏ అంశాలు చర్చకు వస్తాయో అప్పుడు నేను మీడియాకు మాట్లాడతాను. మొత్తానికైతే ఇటు ఆగస్టు 30 జరిగినటువంటి సంఘటనపై కూడా స్పీకర్కి ఫిర్యాదు చేశాను. మరి దీనిపై వారిని పిలిచి మాట్లాడి చర్యలు తీసుకుంటామని కూడా స్పీకర్ తమకు హామీ ఇచ్చారని కూడా ఎమ్మెల్యే విమల వీరేశం చెప్తున్నారు. కెమెరామ్యాన్ హేమంత్, సతీ, జీ3 న్యూస్, మినిస్టర్ క్వార్టర్స్ నుంచి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వరద బాధితులకు భారీ విరాళం ప్రకటించారు. బాధితులను ఆదుకునేందుకు తన వంతు సాయంగా 6 కోట్ల రూపాయల విరాళం ఇవ్వనున్నట్టు వెల్లడించారు. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధికి 1 కోటి రూపాయలు చొప్పున పవన్ విరాళం ప్రకటించారు. అలాగే ఆంధ్రప్రదేశ్లోని 400 పంచాయతీలకు గాను 4 కోట్లు ఇవ్వనున్నారు. ఒక్కో పంచాయతీకి 1 లక్ష రూపాయల చొప్పున విరాళం ప్రకటించారు. వరద ప్రాంతాల్లో పర్యటించాలని అనుకున్నానని, కానీ తన వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందేమోనని భావిస్తున్నానన్నారు. తన పర్యటన సహాయపడేలా ఉండాలి తప్ప అదనపు భారం కాకూడదని తెలిపారు. తాను రాలేదని నిందిస్తున్నారు తప్ప మరొకటి కాదని, విపత్తు సమయంలో నిందల కంటే ప్రజాసేవకు ముందుకు రావాలని పవన్ వెల్లడించారు. ఇక కష్టాల్లో ఉన్న వారిని తన వంతు సాయం అందించడానికి ఎప్పుడు ముందుంటారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. తాజాగా ఆయన మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. వరద విపత్తు నుంచి ఉపశమనం కోసం 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు 2 కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు. తెలంగాణకు 1 కోటి రూపాయలు, ఆంధ్రప్రదేశ్కు 1 కోటి రూపాయల సాయం అందించారు. గతంలో వాయనాడు వరద బాధితులకు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కు 2 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు నటుడు ప్రభాస్. కాగా తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాలను ఆదుకునేందుకు మేము సైతం అంటూ సినీ ప్రముఖులు తమ వంతు సాయం చేస్తున్నారు. వర్షాలు, వరదలతో అతలకుతలమైన తెలుగు రాష్ట్రాలకు హీరో నాగార్జున 1 కోటి రూపాయల విరాళం ఇచ్చారు. తన కుటుంబం, కంపెనీల తరపున 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు 50 లక్షల రూపాయలు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఆపదలు ఆదుకోవడానికి, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలకు అండగా నిలవడానికి అక్కినేని నాగేశ్వరరావు ఎప్పుడూ ముందుంటారని నాగార్జున గుర్తు చేశారు. వరద దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయని, ప్రజలకు తక్షణ సహాయం చేయాలని కోరుకుంటున్నామని తెలిపారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని నాగార్జున తెలిపారు. టీవీ బులెటిన్ అప్డేట్స్, నమస్తే.